అన్న విజన్ ఉన్న నాయకుడు కావాలంటారా, ఆంధ్రప్రదేశ్కి లేదా 32 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలంటారా? విజన్ ఉన్న నాయకుడు కావాలనే కోరుకుంటున్నాను. 32 కేసులు ఉన్న నాయకుడిని కాదు కూడా కోరుకునేది. ఇప్పుడు 32 కేసులు ఉన్న నాయకుడిని ఎంచుకున్నందుకు ఇప్పుడు ప్రజలు ఎలా ఫీల్ అవుతుంది? వేళ అష్ట కష్టాలు పడుతున్నారు. వేళ ఒక రాజధాని లేదు, ప్రతిదీ నిత్యావసరాలన్నీ పెరిగిపోయిన రేట్లు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నాం, నవరత్నాలు కరెక్టే. ఆ నవరత్నాలు అమలు జరిపేది ఎవరికే? ఇప్పుడు వీడు 100 రూపాయలు పెన్షన్ తెచ్చుకున్నాడు, 60 రూపాయలు ఎట్టు నిప్పు కొనుక్కున్నాడు, అప్పుడు వచ్చింది 100 రూపాయలు పెన్షన్. ఈవేళ వస్తుంది 60 రూపాయలు ఎట్టు నిప్పు కొనుక్కున్నది, ఈవేళ 180 రూపాయలు నిప్పుకి పట్టిపోతున్నాడు. ఇంకేముంది అడికి? అభివృద్ధి పరంగా చూస్తే అసలు ఏ టీడీపీ గవర్నమెంట్కి దీనికి యోజనాలు చేయడం అభివృద్ధి పరంగా చూసుకుంటారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఎంతో కొంత రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది. ఇవాళ జగన్ గారు వస్తున్నది ఏది అభివృద్ధి? ఏది ఎక్కడ ఉంది? చూపించమంటాం నేను ఇది అమలు జరిపి ఈ ప్రాజెక్టు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఎక్కడెక్కడ దొంగుంది? ఈవేళ ఎన్ని లక్షల ఎకరాలు పడుతుంది, ఎంతమందికి ఉపాధి దొరికింది? ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉందా ఇవాళ ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని? ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటే ఎంతమంది ఉపాధి పొందుతారు? ఆ రోజు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు 50 కంపెనీలు తీసుకొచ్చామని చెప్పి అదే ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. మిందులోనే మిందే కదా అయింది. ఆ మిందులో అనకాపల్లి ఎమ్మెల్యేని మిందులో పెట్టుకున్నాడు అంటారు. ఆ మిందు చుట్టూ అవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఆ మింది అంతానే. ఆ మిందులో డెవలప్ చేయడమంట. ఎప్పుడు పోత అయితే జింక్ ఫ్యాక్టరీలు ఇలాంటివి కట్టుకుని ఉన్నాయి అక్కడ, అవన్నీ డెవలప్ చేసుకుని అదే డెవలప్ అంటున్నారన్నమాట ఆయనకి. ఆయన దృష్టిలోని అమర్నాథ్ గారి దృష్టిలో అదే డెవలప్ ఏది ఐటీ ఇక్కడ ఇంతమందికి ఉపాధి కల్పించాలని చెప్తాను. ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్లకుండా, బెంగళూరు వెళ్లకుండా, లేకపోతే మద్రాసు వెళ్లకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ఒక విశాఖపట్నంలో ఒక విజయవాడనో లేదా ఎక్కడో ఇంతమందికి ఉపాధి కల్పించాను ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చదువుకున్న కుర్రోళ్ళకి అని చెప్పి ఒకటి చెప్పాను ఈ ఐటీ మినిస్టర్ని. అంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే సత్తా ఎవరికి ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ అయితే మరి ఆ ముసలికి ఇవ్వాలి. ఇవాడికి ఇవ్వాలని కాదు, ప్రజలు ఇస్తారు. మన దృష్టి ఏంటంటే ఎంతో కొంత పెద్దపూర లేకపోతే ఎద్దుపూర పెట్టుకోమన్నారు. పెద్దలో పూర్వం శాస్త్రం ఉంది, ఆ శాస్త్రం కంపల్సరీ నడుతుంది. యథావులకు పదవులు వస్తే గాడిదలు కొమ్ములు వస్తాయి. పూర్వం పెద్దలు చెప్పారు. అలాగా ఇప్పుడు ఈ పెద్దపూర లేకపోతే ఎద్దుపూర పెట్టుకోమని చెప్పి అయ్యా ముసలోడు డచ్చేగాడు బుచ్చేగాడు అడిగితే ఏదో డెవలప్ చేస్తాడు. గతంలో కూడా అడిగితే డెవలప్ చేస్తాడో రాష్ట్ర విడిపోతుందని ప్రజలు ఆడు కట్టబెట్టారు పదవి. మరి అంత విజన్ ఉన్న నాయకుడిని వదిలేసి అంటే దానికి ఇంకా మనం ప్రజలు ఎందుకు గెలిపించారంటారు? మరి జగన్ గారిని ఎందుకు గెలిపించారంటే ఇవాళ ప్రజల్లో ప్రతిదీ ఇప్పుడు నా మట్టుకు నేను ఇంకేదో నేనేసాను ఒకటి జగన్కి గతంలోనే. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను మీకు చెప్పే విధంగా ఫీల్ అవుతున్నాను. నేను నవలాగా ఎడుతున్నాను అనమాట. మరి 2024లో తప్పు సరి మళ్ళీ ఈ తప్పు నేను సరి చేసుకుంటాను. అలాగే మిగిలిన ప్రజలు కూడా సరి చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే అదో గతి ఫాలో అవుద్ది. ఓకే.